హలో, వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ. ఆది పురుష్లో బాహుబలిని మించిన విజువల్ ఎఫెక్ట్స్. హీరో నుంచి పాన్ ఇండియా స్టార్గా మారాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. భారీ ప్రాజెక్టులతో బిజీగా మారిపోయాడు. సదా రాధేశ్యామ్ చిత్రాలతో పాటు ఆది పురుష్ అనే భారీ పాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. కాగా రాధేశ్యామ్ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆది పురుష్ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11 రిలీజ్ కానుంది. తాజా సమాచారం మేరకు వచ్చే నెలాఖరులోపు ప్రభాస్ పాత్రకి సంబంధించిన షూటింగ్ పూర్తవుతోందట. ఇప్పటికే రావణుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్, సీతాదేవిగా నటిస్తున్న కృతి సరన్ పాత్రల షూటింగ్ పూర్తయింది. ప్రభాస్ రోల్ పూర్తి కాగానే దర్శకుడు విఎఫ్ఎక్స్ వర్క్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. బాహుబలి చిత్రం కంటే 3 రెట్లు ఎక్కువగా విఎఫ్ఎక్స్ వర్క్ ఉండనుందట. దాదాపు 6 నెలలకు పైగా దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ కోసం సమయాన్ని కేటాయించబోతున్నట్లు సమాచారం. 3D కూడా ఆది పురుష్ చిత్రాన్ని విడుదల చేస్తుండడం విశేషం. రామాయణం పౌరాణిక గాథ నేపథ్యంలో ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాముడిగా ప్రభాస్ లుక్ అదిరిపోనుందని చిత్ర యూనిట్ తెలియజేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ మామూలుగా ఉండదట. మరి బాహుబలిలా ఈ చిత్రం ఏ మేరకు విజయవంతం కానుందో చూడాలి. బాలయ్య షోలో తొలి గెస్ట్ ఆయనే. టాలీవుడ్ హీరోల డిజిటల్ ప్లాట్ఫామ్పై కొత్త షోలు మెరుస్తున్నారు. ఈ క్రమంలో హీరో నందమూరి బాలకృష్ణ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆహా కోసం అన్స్టాపబుల్ అనే షోని బాలకృష్ణ హోస్ట్ చేస్తున్నారు. ఈ షో నవంబర్ 4 నుండి ప్రసారం కానుంది. అయితే ఈ షోకి వచ్చే తొలి గెస్ట్ ఎవరని వస్తున్నారన్న చర్చ సాగింది. అయితే ఇప్పుడు ఆ షోలో పాల్గొనే తొలి గెస్ట్ ఎవరు అన్న న్యూస్ బయటకొచ్చింది. బాలయ్య షోలో తొలి గెస్ట్గా నటుడు మంచు మోహన్ బాబు రానున్నారు. బాలయ్యతో కలిసి ఉన్న మోహన్ బాబు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ షో ఎలా ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ హీరోయిన్గా కొత్త అమ్మాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా 4 సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశారు. రామ్ తాళ్ళూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాల్ని చేస్తుండటంతో సూరి ఈ గ్యాప్లో అఖిల్తో ఏజెంట్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే టైంకి పవన్ సినిమాను సురేందర్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందులో పవన్ సరసన సరికొత్త హీరోయిన్ను ఎంపిక చేశారట సురేందర్ రెడ్డి. ఆమె పేరు సాక్షి వైద్య. ఆల్రెడీ ఆమె ఏజెంట్లో గత నాయికగా నటిస్తున్నట్టు వార్తలొచ్చాయి. మరి అందులో ఆమె ఖాయమైందో లేదో తెలియదు, కానీ పవర్ స్టార్ మూవీలో మాత్రం కన్ఫర్మ్ అంటున్నారు. ఇప్పటికే నిర్మాత హీరోయిన్తో అగ్రిమెంట్ చేసుకున్నారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే ఏడాది తెలియనున్నాయి. దుబాయ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ RRR. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించిన తాజా అప్డేట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ నటి ఒలివియా మెరిస్, శ్రియా శరణ్, అజయ్ దేవగన్ తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 7 విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న RRR మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ను రాజమౌళి బృందం త్వరలో స్టార్ట్ చేయబోతున్నారట. ఇందులో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీ స్థాయిలో దుబాయ్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేనప్పటికీ ఈవెంట్ అక్కడే ప్లాన్ చేస్తున్నట్టు మాత్రం టాక్ గట్టిగానే వినిపిస్తోంది. చూడాలి మరి జక్కన్న బృందం దీనిపై ఎప్పుడు అప్డేట్ ఇస్తారు. కాగా పోరాట యోధులు కుమరం భీమ్గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో గీత ఆర్ట్స్ కొత్త చిత్రం. వైష్ణవ్ తేజ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తాజాగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పటి వరకు 3 సినిమాలు చేసిన ఒక్క హిట్ కూడా దక్కని అక్కినేని అఖిల్ ఫస్ట్ సూపర్ హిట్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్ సంస్థలో నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా భాస్కర్ నెక్స్ట్ మూవీని కూడా గీతా ఆర్ట్ సంస్థలోనే చేయబోతున్నట్టు సమాచారం. ఇందులో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది.
ఉప్పెన మూవీతో టాలీవుడ్ కు పరిచయం ఇండస్ట్రీ. రికార్డ్స్ బ్రేక్ చేసిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత వచ్చిన కొండపొల మూవీతో కూడా హిట్ అందుకున్నారు. ఆయన మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోను ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అఫిషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా రెడ్ పెప్పర్ న్యూస్టీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.